మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, మీరు వీళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. మీరు వీళ్ళ డబ్బులు ఇచ్చేస్తే ఇంట్లో ఉంటారు, లేదంటే జైల్లో ఉంటారు. తొందరగా నాకు ఏదో విషయం తేల్చి చెప్పండి. అప్పుడు పూజ, సార్ మీరు పొరపాటున మా దగ్గరికి వచ్చినట్టున్నారు. మా మేనేజర్ నరేష్ మాతో ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదు. అంత పెద్ద విషయమైతే అతను ఎప్పుడో మాకు చెప్పుండేవాడు కదా. ఆ తరువాత కాంతమ్మ మధ్యలో కల్పించుకొని, చూడండి అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా మీరు అనవసరంగా మా మీద నిందలు వేస్తున్నారు. ఇతను మా వ్యాపారాన్ని చెడగొట్టాలనే ఇలా చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుండి మేము ఈ వ్యాపారాన్ని చేస్తున్నాము, కానీ ఎప్పుడు ఏ పొరపాటు జరగలేదు. ఇప్పటి వరకు లేనిది హఠాత్తుగా పోలీసులను తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేయండి అంటే ఎలా ఇచ్చేస్తాము? అసలు మీ మాటల్లో నిజానిజాలు తెలియాలిగా. నిజానిజాలు తెలుసుకోవాలా? అయితే ఒకసారి నరేష్కి ఫోన్ చేసి అసలు విషయం ఏంటో కనుక్కోండి. సరే అని పూజ నరేష్కి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా నరేష్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని రావడంతో పూజ వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తుంది. ఉండండి, నేను ఇప్పుడే మీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అని పూజ తన అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేస్తుంది. అయ్యయ్యో, ఏవండి నా అకౌంట్ జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది. నాకు తెలియకుండానే ఎవరో నా మనీ తీసేసుకున్నారు, ఇప్పుడు ఏం చేద్దామండి అని పూజ పోలీస్ వైపు చూసి, సార్ నాకు తెలియకుండానే నా అకౌంట్లో ఎవరో మనీ తీసేశారు, దయచేసి నాకు మీరే హెల్ప్ చేయాలి సార్ అని అంటుంది పూజ. ఆహా, ఎంత బాగా నటిస్తున్నావమ్మా. అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేయండి, లేదంటే పోలీస్ కేసు వేస్తాను అని అనగానే డబ్బులు లేవు అని ఎంత అమాయకంగా మొహం పెట్టావు. ఇదంతా మీరు ఆ నరేష్ కలిసి ఆడుతున్న ఆటలు. ఇలాంటివి మేము ఎన్నో చూసాము. మర్యాదగా మా డబ్బులు మాకు తిరిగిచ్చేయండి సార్. వీళ్ళ గురించి మీకు ముందే చెప్పాను కదా, వీళ్ళన్నీ ఇలాంటి నాటకాలే ఆడుతారు. మీరు వీళ్ళ మాటల్ని నమ్మద్దు. నా డబ్బులు నాకు వచ్చేటట్టు చూడండి సార్ అని అంటాడు ఆ పెద్దాయన. ఎస్ఐ గారు, మేం చెప్తుంది నిజమండి. మేము ఎలాంటి నాటకాలు ఆడటం లేదు. అసలు ఆ నరేష్ ఏమయ్యాడో, మా అమ్మాయి డబ్బులు ఎవరు దొంగలించారో, ఇవన్నీ కూడా మీరొచ్చాకే మాకు తెలిసిందండి. దయచేసి మాకు కొంచెం సమయం ఇవ్వండి, ఆయన డబ్బులు ఆయనకి తిరిగిచ్చేస్తాము. చిన్నపిల్లతో ఉన్నాము, అందులో అమ్మాయి కూడా ఇప్పుడు గర్భవతి. ఇలాంటి సమయంలో కాస్త మమ్మల్ని అర్థం చేసుకోండి, ఆయన డబ్బులు ఎలా అయినా తిరిగిచ్చేస్తాము, మా మీద నమ్మకం ఉంచండి. సరేలేమ్మా, నేను పిల్లలు గలవాడిని, నాకు అర్థమైందిలే. కానీ మీకు 15 రోజులు గడువిస్తున్నాను, ఈలోపు మీరు డబ్బులు తెచ్చి ఇవ్వాలి, లేదంటే నేను ఊరుకునేదే లేదు. నేను మీ మీద ఒక కన్నేసే ఉంచుతాను. ఒకవేళ నన్ను మోసం చెయ్యాలని చూస్తే అప్పుడు మీ అందరినీ పోలీస్ స్టేషన్లో పెడతాను అని చెప్పి ఆ పెద్దాయన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయాక పూజ భర్త, పూజ నా అంచనా ప్రకారం ఆ అడ్వాన్స్ డబ్బులు ఇంకా నీ అకౌంట్లో డబ్బులు ఇవన్నీ కూడా మనకి తెలియకుండా ఆ నరేషే తీసుకెళ్లిపోయి ఉంటాడు. అవునండి, నా ఫ్రెండ్ తమ్ముడే కదా అని ఆ నరేష్ని నేను చాలా గుడ్డిగా నమ్మాను. మన బిజినెస్కి సంబంధించి ప్రతి చిన్న విషయం అతనికి తెలుసు. అంతేకాదండి, నా సేవింగ్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అతనికి తెలుసు. నా వల్లే మనందరం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుండి తేవాలో నాకేం అర్థం కావడం లేదండి. అమ్మా పూజ, ఇలాంటి సమయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించి బాధపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది తల్లి. ఈ విషయాలన్నీ నేను అల్లుడు గారు చూసుకుంటాములే. నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, వీటి గురించి ఎక్కువగా ఆలోచించకు. ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా, పొరపాటంతా నా వల్లే జరిగింది. ఆ నరేష్ ఏమైనా అడ్వాన్స్ డబ్బులు మాత్రమే తీసుకెళ్లాడా? నేను ఎప్పటి నుండో దాచుకుంటున్న మన డబ్బులు మొత్తం తీసుకెళ్లిపోయాడు. అంత ఎక్కువ అమౌంట్ని మనం ఇప్పుడు ఎక్కడి నుండి తేగలమమ్మా? పోనీ
పోలీసులకి చెప్దామంటే వాళ్ళు కూడా మన మాట నమ్మరు. అసలు ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. దీనికి పరిష్కార మార్గం ఒకటే ఉందమ్మా, మన వ్యాపారం పూర్తిగా అమ్మేస్తే అతని అప్పు కొంత మాత్రం తీరుతుంది, మిగతా డబ్బు ఎక్కడో దగ్గర అప్పు చేసి మొత్తం డబ్బుతో అతని అప్పు తీర్చేద్దాం. అలా చేస్తేనే ఈ సమస్య నుండి మనం బయటపడతాం. అందుకు పూజా భర్త కాంతమ్మ కూడా సరే అంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పెద్దాయన అప్పు మొత్తం తీర్చేస్తుంది పూజ. మొత్తానికి వాళ్ళు వాళ్ళ జీవన ఉపాధిని కోల్పోతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పూజ తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి, మన వ్యాపారాన్ని మనం పూర్తిగా కోల్పోయాము. నా డెలివరీ డేట్ కూడా 2 రోజుల్లో ఉంది. ఈలోపు మీరు మీ ఫ్రెండ్స్ని అడిగి కాస్త డబ్బులు సర్దుబాటు చేయండి. సరే పూజ, నువ్వు ఎక్కువగా ఆలోచించి కంగారు పడకు, నేనంతా చూసుకుంటాను. నేను రేపే వెళ్ళి మా ఫ్రెండ్స్ని అడుగుతాను. ఒకవేళ నేను రావడం లేట్ అయితే మీరు హాస్పిటల్కే వెళ్ళిపోండి, నేను నేరుగా హాస్పిటల్కే వచ్చి డబ్బులు కట్టేస్తాను. అమ్మయ్యా, నాకిప్పుడు మనసు చాలా తేలిగ్గా ఉందండి. మీకు చాలా థ్యాంక్స్ అండి, ఇలాంటి కష్ట సమయాల్లో నాకు తోడుగా ఉంటున్నారు అని అంటుంది పూజ. ఏంటర్రా, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు మీ ఇద్దరు అస్తమాను దాని చుట్టే తిరుగుతారేంటి? చదువుకున్న చాలగానే లగండి లగండి, వెళ్ళండి మీ గదుల్లోకి వెళ్ళి పడుకోండి. ఏ నాన్నమ్మ, అక్కదారుంటే ఇప్పుడు ఏమైంది? ఎందుకు అలా గసురుకుంటున్నా? ఏంటే, మీ నాన్నమ్మకి ఎదురు చెప్తున్నా. అమ్మా లత, ఇదంతా కాదు గాని, ఈ చదువు ముగించాక ఒకసారి నా గదికి రా అమ్మా, నీతో మాట్లాడాలి. సరే నాన్నమ్మ. ఆ రోజు రాత్రి లత గంగమ్మ గదికి వెళ్తాది. వచ్చావా తల్లి, చాలా రోజుల నుండి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, చాలా శ్రద్ధగా విను. ఏంటి నాన్నమ్మ అది? ఈ నాన్నమ్మకి నువ్వంటే చాలా ఇష్టం తల్లి, నువ్వే నా పంచప్రాణాలు. నీకు ఏ కష్టం కలిగినా నేను తల్లడిల్లిపోతాను, కానీ నీకు ఈ విషయం చెప్పాల్సిన సమయం వచ్చింది. నువ్వెంతో ప్రేమ చూపించే మీ అమ్మా నాన్నలు నీ సొంత అమ్మా నాన్నలు కాదు తల్లి. అలాగే నువ్వు సొంత వాళ్ళు అనుకుంటున్నా మీ చెల్లి తమ్ముడు కూడా నీకు సొంత వాళ్ళు కాదు తల్లి. మీ అమ్మా నాన్నలకి కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, అందుకని నిన్ను అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నారు. ఏంటి నాన్నమ్మా నువ్వు చెప్తున్నది? నిజంగా నేను వీళ్ళ సొంత బిడ్డని కానా? లేదు, నాకు నమ్మబుద్ధి కావటం లేదు. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా నాన్నమ్మా. లేదు తల్లి, నేను చెప్తుంది అక్షరాల నిజం. వాళ్ళు నిన్ను సొంత కూతురులా చూసుకుంటున్నారని భ్రమలో ఉన్నావు నువ్వు. వాళ్ళ తేని మాటలు విని మోసపోవద్దు తల్లి. అయినా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నిన్నొక్కరిదాన్ని పట్టణంలో ఎందుకు చదివిస్తున్నారనుకున్నా? ఏదో నీ మీద ప్రేమ పొంగిపోయి కాదు, నలుగురు ఏమనుకుంటారో అని భయపడి నిన్ను చదివిస్తున్నారు. నువ్వు కొంచెం పెద్దయ్యాక నిన్ను వాళ్ళిద్దరు పిల్లలకి పని మనుషులా చేయడానికి చూస్తున్నారు. వాళ్ళిద్దరి మీద నువ్వే పెద్దదానివి, నీకే అన్నీ తెలుసు అని అన్ని విషయాల్లో నిన్నే వాడుకుంటారు. నిన్నైతే అంత దూరంలో చదివిస్తున్నారు, కానీ నీ తమ్ముడిని చెల్లిని మాత్రం పక్కనే చదివిస్తున్నారు. ఎందుకనుకున్నా? వాళ్ళిద్దరికీ ఏదన్నా అయిపోతుందేమో అని భయము, కానీ అక్కడ నువ్వు పట్టణం అంత దూరంలో ఎలా చదివినా వాళ్ళకి అసలు పట్టింపే లేదు. మీ అమ్మ వాళ్ళిద్దరి కోసం రోజు వేడివేడి అన్నం తీసుకొని స్కూల్కి వెళ్తుంది. మరొక పక్క నువ్వు స్కూల్లో అన్నం తింటున్నావా లేదా అని పట్టింపే ఉండదు మీ అమ్మకి. వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ నీ మీద ఉండదు. ఎంతైనా కన్నపిల్లల మీద ఉన్న ప్రేమ పెంచుకున్న వాళ్ళ మీద ఉండదమ్మా. నిన్ను పెంచుకున్న తర్వాతే వీళ్ళకి అన్నీ కలిసి వచ్చాయి, పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించినట్టు నీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచించరు, ఎందుకంటే నువ్వు పెంచుకున్న దానివి కాబట్టి. అలా మెల్లగా చూస్తూ ఉండు తల్లి, నిన్ను వీళ్ళెవ్వరూ సరిగ్గా పట్టించుకోరు. ఇంకా నీకు పెళ్లి వయసు వచ్చేసరికి ఎక్కడ కట్నం ఇవ్వబడతారా అని నిన్ను ఒక చేతకాని దద్దమ్మకి ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళ పిల్లలకు మాత్రం మంచి సంబంధాలు చూసి చేస్తారు. అలా వాళ్ళ కాళ్ళ కింద పడుంటావని నీకు అలాంటి పిచ్చి సంబంధాలు తెచ్చి చేస్తారు. ఈ రోజు కాకపోతే ఏ రోజుకన్నా నీకు నిజం తెలియాల్సిందే. నువ్వు పెద్దదాని అయ్యావు, ఏ విషయం చెప్పినా అర్థం చేసుకుని ఆలోచించే వయసు నీది. ముందు ముందు వీళ్ళు నీకు చాలా అన్యాయం చేస్తారు,
కాబట్టి ఇప్పటి నుండే జాగ్రత్త పడు. నీకు అసలు విషయం తెలిసిందని ఎప్పటికీ వాళ్ళకి తెలియకూడదు. అలా తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. ఇప్పటి నుండే వాళ్ళు నీ మాట వినేలా చేసుకో, లేదంటే రేపొద్దున్న వాళ్ళు నిన్ను కాలు కింద వేసేస్తారు. గంగమ్మ మాటలు విన్నాక లత ఆలోచించుకోవడం మొదలు పెడతాది. ఆ తర్వాత రోజు ఉదయం లత స్కూల్కి క్యారేజ్ తీసుకెళ్లడం మర్చిపోతాది. అప్పుడు శ్యామల ఇంటి ముందు నించోని, అయ్యో లత, క్యారేజ్ మర్చిపోయావా తల్లి? ఈ రోజు మధ్యాహ్నం అన్నం తినకుండా ఆకలితో ఎలా ఉంటాదో పాపం. అయినా ఈ పొరపాటు నా వల్లే జరిగిందిలే. రోజు స్కూల్కి వెళ్లేటప్పుడు తనతోనే ఉండేదాన్ని. ఈ రోజే కాస్త పని పడిందని అలా పక్కకెళ్ళాను. పాపం నా చిట్టు తల్లి క్యారేజ్ మర్చిపోయింది. స్కూల్లో భోజనాల టైంకి ఎంత ఇబ్బంది పడతాదో ఏంటో అని శ్యామల చాలా బాధపడతాది. లత స్కూల్లో టీచర్. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు లెసన్ బాగా అర్థమైంది కదా, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ప్రిపేర్ వెల్ అని టీచర్ చెప్తాది. కానీ లత మాత్రం నిన్న రాత్రి గంగమ్మ చెప్పిన మాటలు లత తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటాది. అప్పుడు టీచర్ లతని పిలుస్తుంది. కానీ లత మాత్రం టీచర్ ఎంత పిలిచినా పలకకుండా పరధ్యానంగా ఉంటాది. అప్పుడు లత ఫ్రెండ్ లతని తడతాది. అప్పుడు లత ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తాది. ఏంటి లత, క్లాస్లో ఉండి ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు స్టార్టింగ్ నుండి ఈ సబ్జెక్ట్లో చాలా వీక్గా ఉన్నావు. నువ్వు ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి, ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే మ్యామ్. ఆ రోజు సాయంత్రం గీత, అమ్మా అమ్మా. ఏమైంది తల్లి, ఏమైనా కావాలా? అమ్మా నాకు చాలా ఆకలి వేస్తుందమ్మా, తినడానికి ఏమన్నా పెట్టమ్మా. వంట కాసేపట్లో అయిపోతుంది తల్లి, అప్పుడు పెడతాను. ఇంతకీ అక్కొచ్చిందా? పాపం పొద్దున్ను క్యారేజ్ తీసుకెళ్లేదు, చాలా ఆకలిగా ఉండుంటది. హా అక్క ఇప్పుడే వచ్చిందమ్మా. ఆ తర్వాత శ్యామల లత గదికి వెళ్తాది.